వేదాల పందిరిలో వేద మంత్రాలు, వేద పండితుల మధ్య భక్తజన సంద్రంలో అంగరంగ వైభవంగా బెజ్జంకి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణం జరిగింది. బెజ్జంకి ఆలయ కమిటీ చైర్మన్ రావుల నర్సయ్య పట్టు వస్త్రాలు సమర్పించగా జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు కన్యాదాతగా కళ్యాణ క్రతువు కొనసాగించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. జగాలనేలే జగన్మాత వధువుగా, జగన్నాటక సూత్రధారి వరుడిగా అందంగా అలంకరించి మేళతాళాల మధ్య అందంగా అలంకరించిన కళ్యాణ వేదికకు భక్తుల జయజీధ్వానాల మధ్య తీసుకువచ్చారు. అనంతరం ఆలయ అర్చకులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున జరిగే స్వామివారి కళ్యాణంతో ఈ జాతర ప్రారంభమవుతుందని, 11 రోజులు జరిగే ఈ జాతర తెలంగాణలోనే జరిగే అతి పెద్ద జాతరలో రెండవదని ఆలయ అర్చకులు, నిర్వాహకులు తెలిపారు. శుద్ధ పౌర్ణమి రోజున శకటోత్సవం జరుగుతుందని, గుట్ట చుట్టూ బండ్లు తిరగడంతో పాటు మరుసటి రోజున తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారు రథంపై ఊరేగుతారని తెలిపారు. ఈ కళ్యాణానికి లక్షలాది మంది తరలి వస్తారని, మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తన్నీరు శరత్రావు, ఎంపీపీ దామోదర్, గ్రామ సర్పంచ్ రావుల నర్సయ్య, ఉప సర్పంచ్ పుర్మ సుధీర్, ఎంపీటీసీలు కొండ్ల కవిత, లింగాల లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. చంద్రమాబా అపాం పుష్పం పుష్పలా